चंद्र संभु राजमल्लू अने रईत गत कोई रोज कृतम अनारोग्य मरण जी वो चाल आर्थिक लेने वाले आये इंटर दिखन जी मैं की कृषि मैं संजय अन्ना गारी मैं अदे विधा अग्रिकल्चर अधिकार कृतज्ञता धन्यवाद मैं तेलंगा राष्ट्र प्रभुत्म प्रवेश पथका रैत आदर्श धैर्य का यहना अभी गतम चूस व्यवसाय दंडगन प्रभुत् नेंगा राष्ट्र वर्वा व्यवसाय पड़गे विधा कृषि और वेप नीर पटल सागनी तरवा रईत बीमा रईत बंधु पथकाल तो रैत भरोसा कल विधा मन मुख्यमंत्री कलवकुंट चंद्रशेखर रावर कृषि सदर्भंग वारी मैं प्रत्येक धन्यवाद कार्यक्रम में अटे एपड़कू इलांट समस्या मैं दृष्टि की तस्कते अगर दृष्टि की तस्कने स्पंदी इलावे अंदर की अबाट उ सहाय से संजय अन्ना गारु प्रत्येक धन्यवाद जगित्याल पटना चंदन कुर्म सोदर शंभु रायमल अकस्मा मरण चंदन जी मरी आ शंभु रायमल बीद రైతు ఈనాడు చనిపోగానే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మకమైన భారతదేశంలో ఎవ్వరు కూడా ఇన్నడు ఆలోచించిన స్కీమ్ రైతు బీమా పథకం ద్వారా ఇవాల 5 లక్షల రూపాయలు వాళ్ళ బ్యాంకులో జమగొడినాయి వారు గౌరవ సూచకంగా నన్ను వచ్చి కలవాల్సిన సందర్భంగా వారి కుటుంబానికి నా ప్రగాఢ సంతాపాన్ని కూడా తెలియజేస్తూ अदे विधा गौरव मुख्यमंत्री गार प्रवेश वारी धन्यवाद रईत बीमा पथकमने रईत बंधु पथकमने भारत देश एवरू रैत भरोसा इच्छा दाखला मन मुख्यमंत्री गार गोप आलोचन प्रपंचमंत मेचि और प्रतिपक्ष मेचले కానీ వాళ్ళు ప్రముఖ దినపత్రికలు వచ్చింది ప్రతిపక్ష పార్టీ నాయకుడు కూడా మెచ్చుకున్నాడు అని చెప్పి చాలా ప్రముఖ దినపత్రికలు పంపించారు అంత గొప్ప స్కీమ్ దీనికి విశేషంగా కృషి చేస్తున్న మా స్థానిక వ్యవసాయ అధికారులు మా ఏఓ గారు ఏఓ గారికి ఏడీఏ గారు చేడి గారు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాం ఈ సందర్భంలో మా అధికారుల గురించి కూడా తప్పకుండా ఒక విషయం మాట్లాడాల్సిన అవసరం ఉంది ఒకప్పుడు ప్రభుత్వం నుంచి ఏదైనా లబ్ధి పొందాలంటే ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి ఇంతో కొంత ఇచ్చుకునే పరిస్థితి ఇవాల ఈ ఆఫీస్ కన్నా వేరే అమ్మను ఇంకొకసారి తిరిగిన ఎక్కడైనా ఎవరికైనా పైసలు ఇచ్చేసి వచ్చిందా ఇది ఈనాటి పరిస్థితి ఈ రకంగా విశేషం చేసిన మా అధికారులకు ప్రత్యేకంగా నాయక్ గారికి మేడంకు ధన్యవాదాలు తెలియజేస్తాను నిన్ననే ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో కూడా చెప్పారు 7000 కోట్ల రూపాయలు 58 లక్షల మంది రైతులకు 7000 కోట్ల రూపాయలు 58 లక్షల మంది తెలంగాణ రైతులకు రెండు రోజుల్లో ఇచ్చేసారు అందులో తప్పులు దొర్నే ఆరా కొర నా దగ్గరికైతే అంత ఒక 45 వచ్చారు మన నియోజకవర్గంలో రైతులందరూ జైత్యాల నియోజకవర్గంలో 48000 పాస్ అవుతున్నారు 48000 48 మంది కూడా రాలే వేయికొక్క తప్పు అంటే నేను అధికారులను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాను మరి ఒకనాడు రైతుల ఆత్మహత్య తప్పులపాలి ఇవాల పెట్టుబడి సాయం ఇవ్వడం 24 గంటల కరెంట్ ఉచితంగా ఇవ్వడం సమయానికి నీళ్లు ఇవ్వడం ద్వారా రైతులు నష్టపోతలేరు ఆత్మహత్యలేరు కానీ అనుకోకుండా ఇట్లా అలకాల మర్యాదలు చదివినప్పుడు అనుకోకుండా అన్నప్పుడు ఇద్దరు పెళ్లి కావాల్సిన అమ్మాయిలు ఈ చిన్న కొడుకు మరి ఈ అవబత్ ఏమైతుంది ఇయాల మహిళల
भरोसा कल मन मुख्यमंत्री गारु इयाला ఈ తల్లికి పోయినా మా రాయమల్లుని తీసుకురాలేం కావచ్చు మా మల్లవక పోయిన రాయమల్లుని తీసుకురాలేం ఈ బిడ్డల కోల తండ్రిని తీసుకురాలేం కావచ్చు కానీ డబ్బు అనేది కూడా ప్రతి వాళ్ళ కొంచెం ప్రధానమైనది ఇవాల 5 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ప్రభుత్వం ద్వారా అందజేయబడ్డాయి ఒక్కొక్కరి మీద ప్రభుత్వమే పాస్బుక్లు కలెక్ట్ చేసి ఒక్కొక్కల పేరు మీద 2600 రూపాయలు ఎల్ఐసి కట్టి ఇవాల అందజేస్తుంది ఇది ఒకరికి కాదు ఇద్దరికి కాదు జగిత్యాల నియోజకవర్గంలో 1000 మంది ఇప్పటికే దాటిపోయారు 2 నెలల కిందనే 1000 మంది అయ్యారు 1000 మంది దాటిపోయిన జగిత్యాల జిల్లాలో అంటే ఇంత మంది రైతులకు ఇది ఆసరాయన పథకం మన రైతు బీమా పథకం ఈ రకంగా ఎన్నో కార్యక్రమాలు మహిళల కోసం మన ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్నారు ఉంటారు మహిళలకు ఒకప్పుడు ఆడుకుంటున్న ఆదుకు లేదు ఇంటి భర్త చనిపోతే 200 రూపాయల పెన్షన్ ఇచ్చి చేతులు దులుపుకుంటారు 200 దాంట్లో కేంద్రంకి వచ్చేటి అరకొర కానీ ఇయాల రేపటినాడు మళ్ళీ 2000 రూపాయల పెన్షన్ కూడా తప్పకుండా ఇప్పిస్తామని చెప్పి అమ్మకు భరోసా ఇప్పిస్తాం అదే విధంగా ఈ పిల్లలు చదువుకోవడానికి రేపు అవసరం వస్తే బీసీ గురుకుల పాఠశాలలో జాయిన్ చేయడానికి కానీ రేపు కాలేజీలో జాయిన్ అయినప్పుడు కొద్దిగా విద్యా వ్యవస్థ కరోనా నుంచి బాగుపడిన తర్వాత తప్పకుండా నా వంతు సహకారం కూడా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ దీనికోసం విశేషంగా కృషి చేసి ఎంత ఎంత అన్ని కాయదాలు ఎందుకంటే చనిపోయినప్పుడు డెత్ సర్టిఫికెట్ తీసుకుపోవాలి అవన్నీ తీసుకోవాలి అన్నీ చేసిన మా స్థానిక నాయకుడు మాజీ కౌన్సిలర్ కురుమ సంఘ అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడు పుల్ల మల్లేశం గారికి ఇంకా సంఘ పెద్దలకు టీఆర్ఎస్ పార్టీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఉపాధ్యక్షులు కార్యవర్గ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు పిలవని వచ్చిన మా మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు.